నాగర్కర్నూలు మండల పరిధిలోని కుమ్మెర గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు అల్లోజీ కుటుంబాన్ని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కరుణ పరామర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కుమ్మెరలో కడుతున్న రిజర్వాయర్ పంప్ హౌజ్ నిర్మాణంలో భాగంగా ఆ గ్రామంలోని అల్లోజీ కుటుంబం తమ 19 ఎకరాల భూమిని కోల్పోయింది. పరిహారం ఇస్తామన్న ప్రభుత్వం ఇవ్వకపోవడంతోనే రైతు అల్లోజీ ఆత్మహత్యకు పాల్పడ్డారని డి కరుణ అన్నారు. రైతు అల్లోజీ మృతి ముమ్మాటికి ప్రభుత్వ హత్యనన్నారు డి కరుణ. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద కుమ్మెర గ్రామం రైతు అల్లోజీ యొక్క 19 ఎకరాల పొలం ముంపు గురైతుందని వట్టం రిజర్వాయర్లో ఆ రిజర్వాయర్ కి పక్కన ఇంకా రిజర్వాయర్ కు చుట్టుపక్కల అనేక అవసరాల నిమిత్తం ల్యాండ్ అవసరమని ఈ ల్యాండ్ అక్విజిషన్ ప్రోగ్రామ్ లో భాగంగా 19 ఎకరాల పొలాన్ని కావాలని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ వాళ్ళు రిక్విజిషన్ పంపించినారు. ఆ రిక్విజిషన్ సందర్భంగా ఆ పొలం యొక్క రేటును 2,04,000గా వాళ్ళు నిర్ణయం చేసి పంపించడం జరిగింది. రైతు దానికి 2,04,000 అయితే నాకు సమ్మతి కాదు. ఇది ఎప్పుడు 2019లో భూముల రేట్లు ఎంత పెద్ద ఎత్తున భూమైనవో